బండి సూర్యప్రకాష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల్లిదండ్రులు భార్యతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు జీవితం హ్యాపీగా సాగిపోతుంటే పౌర హక్కుల నాయకుడు అడ్వకేట్ రాజగోపాల్ హత్య కేసులో సూర్యప్రకాష్ను ఏసీపీ కిషోర్ అరెస్ట్ చేసి జైలుకు పంపుతాడు ఐదేళ్ల తర్వాత సూర్యప్రకాష్ను విడిపించేందుకు లాయర్ ఆద్య కేసును టేకప్ చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సూర్యప్రకాష్ ఎందుకు జైలుకు వెళ్ళాడు సూర్యప్రకాష్ను ఏసీపీ కిషోర్ ఎందుకు టార్గెట్ చేశాడు రాజగోపాల్ హత్య కేసుకు మాజీ హోంమంత్రి నాగేందర్కు లింక్ ఏమిటి సూర్యప్రకాష్ నిర్దోషి అని లాయర్ ఆద్య ఎందుకు వాదించడానికి ముందుకు వస్తుంది ఈ కేసులో సూర్యప్రకాష్కు న్యాయం జరిగిందా న్యాయం పొందడానికి ఎలాంటి కష్టాలను సూర్య ఆద్య ఎదుర్కొన్నారనే ప్రశ్నలకు సమాధానమే నాంది చిత్రం కథ నాంది చిత్రం తొలి భాగానికి వస్తే సూర్యప్రకాష్ తన కుటుంబంతో అన్యోన్యంగా గడపడం భార్య మీనాక్షితో రొమాంటిక్ లైఫ్ను గడిపే అంశాలతో కథ ఫీల్ గా మొదలవుతుంది ఆ తర్వాత అనూహ్యంగా కథ మలుపు తిరుగుతుంది సూర్యప్రకాష్ జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడం కథ మరో లెవెల్కు వెళ్తుంది తొలి భాగంలో కథ అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకుడిని త్రిల్కు గురి చేస్తుంది ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే లాయర్ ఆద్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఎంట్రీతో కథ స్వరూపమే మారిపోతుంది కథనం ఊపందుకోవడం ఎమోషనల్ కంటెంట్ తో సన్నివేశాలు ఉండడంతో ఫీల్ గుడ్ మరింత పెరుగుతుంది ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ సన్నివేశాలు గురి గురిచేస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్ లో కొంత రొటీన్ కథ సాగుతుందని అనిపిస్తుంది ఇలాంటివి మినహాయిస్తే నాంది చిత్రం ఒక డిఫరెంట్ చిత్రంగా సంతృప్తిని తృప్తిని కల్పిస్తుంది దర్శకుడు విజయ్ రాసుకున్న కథా కథనాలు సినిమాకు ఆయిపట్టు సన్నివేశాలు డైలాగ్స్ పై చేసిన కసరత్తు ఫలితం తెరమీద అద్భుతంగా కనిపిస్తుంది సెక్షన్ రెండు వందల పదకొండు గురించి క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పిన విధానంతోనే సినిమా సక్సెస్ కు స్పష్టమైంది ఇక అల్లర్ నరేష్ యాక్టింగ్ విషయానికి వస్తే గతంలో కమేడియన్ గా కాకుండా వైవిధ్యమైన పాత్రను చేసేందుకు అల్లర్ నరేష్ ప్రయత్నించిన సరైన ఫలితం దక్కలేదు కానీ నాంది చిత్రంలోని తన పాత్రను నరేష్ మరో తీసుకెళ్తుంది నాంది చిత్రం నరేష్ కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పవచ్చు నరేష్ యాక్టింగ్ తెర మీద చూస్తేనే దాని మజా తెలుస్తుంది ఇక నాంది చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రతో సినిమా లెవెల్ ఊహించని విధంగా మారిపోతుంది ఇప్పటి వరకు నెగటివ్ షేడ్స్ తో మెప్పించిన వరలక్ష్మి నాంది చిత్రంలో ఫీల్ గుడ్ యాక్టర్ గా కనిపిస్తుంది నాంది చిత్రానికి ఆద్య పాత్ర వెన్నముక లాంటిది ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి కమెడియన్లుగా ప్రియదర్శి ప్రవీణ్ కామెడీతో పాటు భావోద్వేగాన్ని పండించాడు ఇక సాంకేతిక విభాగంలో ఒకరిని కాదు అందరి ప్రతిభ బాగుందనే చెప్పాలి ఎడిటింగ్ సినిమాటోగ్రాఫర్ రీ రికార్డింగ్తో పాటు అన్ని విభాగాలు మంచి పనితనం కనబర్చారు ఇక ఫైనల్గా చెప్పేది ఏమిటంటే ఈ చిత్రంలో ఇండియన్ క్రిమినల్ సెక్షన్ రెండు వందల పదకొండు ఆధారంగా నడిచే కథ ఆవేశాలతో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు సరియైన ఆలోచనలతో న్యాయం రాబట్టుకోవడం వంటి అంశాలతో మంచి పాయింట్తో సినిమాను రూపొందించారు అలాగే రాజకీయాలలోని అవినీతి అక్రమాలపై సంధించిన అస్త్రమే నాంది ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా కలెక్షన్ల పరంగా మంచి సక్సెస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మూవీస్ ఫ్లాగ్స్ కుకీస్ ఇన్ఫో ఛానల్